Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Sarkarku big relief. Prasthaniki attention tapindi. Yavi Prabhupadaniki September Vakatavati attention tapindi. CPS by Ujogul Talpatana Chelo Vijayawada Karakramam Vaida Padindi. Renewal Panam the Enikal Samyamlo Tamu Adhikaram Lakuste, Ventana CPS Radhuchasaman and Adu Jagan Hami Icharu. Aidu Tamu Ichina Hamilo Tambe the Shatam Yipatiki Amulchamani, Amulchels and Aidu Shatam Hamilo CPS Vidanam Koda Vundantu, Prabhupadaniki Mukhinathan Shibutu Vicharu. CPS Tanamlo GPS Amulchisiga, Prabhupadam Ujoga Sangalato Chechel Zerpindi. Yipatarku Sanakolamga Falutum Raledu. ఇదే సమయంలో సిపిఎస్ కు మద్దతుగా ఉద్యోగ సంఘాలు సెప్టెంబర్ 1న చెలో విజయవాడకు పిలుపునిచ్చాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. నిరసనలకు అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. అటు ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చల ద్వారా నిర్ణయానికి వచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇదే సమయంలో ఉద్యోగ సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. అయితే కొద్ది రోజులుగా దీనిపై టెన్షన్ కొనసాగింది. దీంతో పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా ఈ కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్లు ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె పార్థసారథి ప్రకటించారు. సెప్టెంబర్ 1న సిపిఎస్ ఉద్యోగులు ఎవరు విజయవాడ రావద్దని కోరారు. ఆ రోజు స్థానిక కార్యాలయాల్లోనే నలబ్యాడ్జీలతో శాంతియుతంగా నిరసన తెలపాలని సూచించారు. గత 7 ఏళ్లుగా శాంతియుతంగానే సిపిఎస్ రద్దు కోసం ఆందోళన నిర్వహించామని తెలిపారు. పోలీసుల అనుమతితోనే ఇప్పటివరకు వాటిని చేపట్టామన్నారు. అలాగే చెలో విజయవాడ మిలియన్ మార్చ్ పేరుతో నిర్వహించబోయే సభ ర్యాలీకి కూడా పోలీసులు అనుమతి కోరామని తెలిపారు. కానీ పోలీసులు ఏ నిర్ణయం చెప్పలేదన్నారు. ఏపీ సిపిఎస్ఈఏ ఆధ్వర్యంలో 7 సంవత్సరాలుగా సెప్టెంబర్ 1న శాంతియుత ర్యాలీలు సభలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వాలకు సిపిఎస్ రద్దును గుర్తు చేస్తున్నామని తెలిపారు. ప్రతిసారి పోలీసులు అనుమతి తీసుకుని నిరసనలు కొనసాగిస్తున్నామన్నారు. బైండవర్ కేసులతో పాటు చాలా కేసులు మోపుతున్నారని ఆరోపించారు. దాంతో ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఇబ్బందులు పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా సిపిఎస్ ఉద్యోగుల శ్రేయస్సు కోసం సెప్టెంబర్ 1న చేపట్టాల్సిన కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నామని అప్పలరాజు పార్థసారథి స్పష్టం చేశారు. గతంలో సీఎం నివాసం ముట్టడిపైన పిలుపునిచ్చిన దారిని విరమించుకున్నారు. సెప్టెంబర్ 11న చెలో విజయవాడ నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగ సంఘాల మధ్య చర్చల ద్వారా ఈ సమస్యపైన పరిష్కారానికి వీలుగా మరింత సమయం దొరికింది.